నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ ఎంతో గ్రాండ్ గా రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 27 రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నట్లుగా మైత్రి మూవీ మేకర్ సిటీ వాలే ప్రకటించింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం. సలా 2 ఉంటే ఎన్టీఆర్ సినిమా లేట్ అవుతుంది, లేదంటే అనుకున్న సమయానికి ఈ సెట్స్ పైకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఫైనల్ అయినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ సరసిన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించనుందని ఓ వార్త వైరల్ అవుతూ ఉండగా, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మరో హీరోయిన్ గా నటించనున్నట్లు మరో వార్త వైరల్ అవుతుంది. ఇక RRR సినిమాలో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది అలియా. కాకపోతే రామ్ చరణ్ సరసిన కొద్దిసేపే కనిపించింది. దీంతో దేవరలో అలియాను హీరోయిన్ గా అనుకున్నారు, కానీ కుదరలేదు. అయితే ఈసారి మాత్రం ప్రశాంత్ నీల్ సినిమాలో మాత్రం పక్కా అంటున్నారు. అలాగే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.